హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈరోజు ముందుగా మీకు శుభాకాంక్షలు రాఖీ పర్వదిన శుభాకాంక్షలు అండి రాఖీ అనగానే అన్నైనా తమ్ముడైనా వాళ్ళకి అన్నకైనా తమ్ముడికైనా చెల్లెలు లేదా అక్క రాఖీ కడతారు అంటే మీరు నాకు ఒకరికొకరు జీవితాంతం తోడు ఉండాలని అయితే వీళ్ళైతే మనకు తోడుంటారో లేదో తెలియదు కానీ వాళ్ళకి మనకు కూడా భగవంతుడే తోడండి అతన్ని అన్ని రకాలుగా మనల్ని రక్షిస్తారు అయితే ప్రతిరోజు నా దినచర్య ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకొని కొబ్బరి నీళ్ళు తాగుతానండి ఎందుకంటే నాకు సయాటికి ప్రాబ్లం ఉందండి బాగా అందుకని కొబ్బరి నీళ్ళు తాగుతాను పాలు అవి తీసుకోనండి తర్వాత స్నానం చేసి వచ్చి దీపం పెడతానండి దేవుడు పూజ అయిన తర్వాత మిగతా పనులన్నీ చేస్తూ ఉంటాను ఒక్కోసారి స్నానం లేట్ అయితే పూజ కూడా లేట్ అయిపోతుందండి ఇలా జరుగుతూ ఉంటుంది దినచర్య మిగతా పనులన్నీ చేసుకోవాలంటే స్నానం కొంచెం లేట్ అవుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా జరుగుతూ ఉంటుంది ఈరోజైతే స్నా కొబ్బరి నీళ్ళు తాగి స్నానం చేసి వచ్చి పూజ చేశానండి అయితే రాత్రి నేను బా మా అబ్బాయి బోండా అంటే ఇడ్లీ పిండితో బోండాలు వేసానండి కొద్దిగా బాగా టేస్ట్గా వస్తాయండి ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా దాంతో ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ కలిపి కొద్దిగా ఇడ్లీ సోడా వేస్తే వేయచ్చు లేదంటే అలాగే కూడా వేసేయచ్చండి కొద్దిగానే కలిపి వేశాను చాలా బాగా వచ్చాయండి మీరు కూడా చేస్తారు కదా ఇలాగా మీరు ఎలా చేస్తారో తెలియచేయండి నాకైతే పాతకాలం వంటలే మా అమ్మ వాళ్ళు నేర్పించిన వంటలు మా అక్క వాళ్ళు నేర్పించిన వంటలే నాకు తెలుసండి కొత్తగా నేనేం ప్రయోగాలు చేయను తెలియనాటివి చేసి మళ్ళీ ఇబ్బందులు పడేది ఎందుకన్నీ చేయనండి మా కోడలు అయితే అన్ని రకాల ప్రయోగాలు చేసేస్తూ ఉంటారు ఇప్పుడు న్యూ ఇది కదా వాళ్ళు ఏవేవో ప్రయోగాలు చేసి చేసి పెడుతూ ఉంటారు నాకైతే తెలిసినవే చేస్తూ ఉంటాను ఇవైతే బాగా వచ్చాయండి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి కావాలంటే ఇందులో పప్పు పప్పులు పప్పులు మినపప్పు పచ్చిశనగపప్పు అవన్నీ వేంపి కూడా కలుపుకోవచ్చండి టేస్ట్గా ఉంటాయి అయితే చపాతి మునక్కాయ సాంబారు నైట్ డిన్నర్ అండి మరి ఈ బోండాలు కలిపి తిన్నాము ఉదయాన్నే టిఫిన్ అయితే ఇదండి దోశ కొబ్బరి కారం చేశానండి దోశ కొబ్బరి కారము నెయ్యి చాలా టేస్ట్గా ఉందండి చేసి వెంటనే ఫ్రెష్గా వేసుకొని తిన్నాము చాలా చాలా టేస్ట్గా ఉందండి మీరు ఎలా చేస్తారో కొబ్బరి కారం నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి ఇంకోసారి నేను చేసినప్పుడు వీడియో తీసి పెడతాను ఏమేమి వేస్తాను అని ఈ రోజైతే హడావిడిగా చేశాను మిస్ అయిపోయింది వీడియో తీయడము ఇంకోసారి తప్పకుండా తీస్తానండి రాఖీ పండుగకి మరొకసారి మీకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అండి దోశ వేస్తున్నాను దోశ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు కూడా దోశ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అదే ఆశ్చర్యం దోశకి మన సైడు అంత అడిక్ట్ అయిపోయినట్టు ఉంటాం కదా ప్రతిరోజు తిన్నా కానీ విసుగు అనేది ఉండదండి దోశ ఇంట్లో అందరికీ కూడా ఈ దోశలు కూడా వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు కదా నాకైతే కొన్ని వెరైటీలే తెలుసు మీకు ఎన్ని వెరైటీలు తెలుసో మీరు నాకు కామెంట్స్లో తెలియచేయండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అయితే ఇక్కడ నెయ్యి మన ఇంట్లో తయారు చేసే నెయ్యేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో నెయ్యి కొబ్బరి కారం పొడి మరి దోశ దోశలు కూడా మెత్తగా వచ్చాయండి ఇదైతే పంచాయతీ ఆఫీస్ అండి రేణిగుంట పంచాయతీ ఆఫీసు ఇది చాలా పెద్దగా ఉంటుందండి ఈ చూపిస్తున్నాను మీకు ఉంటానండి